తెలంగాణ రాష్ట్రంలో అమలుగాని 6 గ్యారంటీ వాగ్దానాలు చేసి గద్దెనెక్కి అమలు చేయకుండా కాలయాపన చేస్తూ చేతులెత్తేసిన కాంగ్రెస్ పార్టీని పార్లమెంటు ఎన్నికల్లో ఓడించాలని టీఆర్ఎస్ జిల్లా నాయకులు కోదాడ మున్సిపల్ కౌన్సిలర్ బెజవాడ శ్రావణ్ కుమార్ సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలంలోని విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రాన్ని విజయపదంలో నడిపిస్తూ ముందుకు పోతున్న రాష్ట్రాన్ని ఆగం చేసినటువంటి కాంగ్రెస్ నాయకుల మెడలు వంచి ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయించాలంటే పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ ఖచ్చితంగా గెలవాలని, కాంగ్రెస్ని ఓడించి గుణపాఠం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. మళ్ళీ తెలంగాణ రాష్ట్రానికి పూర్వ వైభవం రావాలంటే ఈ పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ ఖచ్చితంగా గెలవాలని, ప్రజలు గమనించి బీఆర్ఎస్ పార్టీని భారీ మెజారిటీతో గెలిపించాలని శ్రవణ్ కుమార్ ప్రజలను కోరారు. ప్రజాస్వామ్య